Hello everyone, this is Shankar K. So in the last class we are discussed about CRO part 1. CRO part 1 lo nenu oka 2-3 blocks gurinchi explain chesanu, remaining blocks anni kodi ee roju explain chestanu. So idi chuse mundu part 1 chudandi, aa tarvata ee part ni chuste meeku complete ga ardham avutundi. So remaining topics ento meeku ippudu chupistanu. CRO cathode ray oscilloscope, deenlo main block is CRT cathode ray tube. ఈ సిఆర్టీఏ మెయిన్ ఇంపార్టెంట్ ఫంక్షన్. సో కంప్లీట్ ఆపరేషన్ సిఆర్టీలో జరుగుతుంది. నెక్స్ట్ దీనిలో మెయిన్ పార్ట్స్ చెప్పాను మీకు ఆల్రెడీ, క్యాథోడ్ రే ట్యూబ్, ఎలక్ట్రానిక్ గన్, డిఫ్లెక్టింగ్ ప్లేట్స్, ఫ్లోరసెంట్ స్క్రీన్. దిస్ ఇస్ ద గన్, డిఫ్లెక్టింగ్ ప్లేట్స్, దిస్ ఇస్ ద స్క్రీన్, అనదర్ వన్ ఇస్ స్క్రీన్ డిఫ్లెక్టింగ్ ప్లేట్స్, యా కంప్లీట్ ట్యూబ్. ట్యూబ్ కన్సిస్ట్ ఆఫ్ ఆల్ దీస్ త్రీ పార్ట్స్. నెక్స్ట్ క్యాథోడ్ రే ట్యూబ్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, రిఫ్లెక్టింగ్ ప్లేట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నా కమింగ్ టు ది ఎలక్ట్రానిక్ గన్, ఎలక్ట్రానిక్ గన్ ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ముందు దానిలో ఏ పార్ట్స్ ఉన్నా చూద్దాం. ఇక్కడ కనిపిస్తున్న ఒక చిన్న ట్యూబ్ ఈజ్ కాల్డ్ హీటర్, ఇది హీటర్ అండి. నెక్స్ట్ ఇక్కడ ఒక కంట్రోల్ గ్రిడ్ ఉంటుంది. కంట్రోల్ గ్రిడ్ నుంచి యానోడ్స్, ఫోకసింగ్ యానోడ్ ఆర్ ప్రీ ఎగ్జనరేటింగ్ యానోడ్ అని టూ పార్ట్స్ ఉంటాయి. సో ఇది కంప్లీట్, ఇదంతా కూడా ఎలక్ట్రానిక్ గన్లోకి వస్తుంది. ఈ ఎలక్ట్రానిక్ గన్లో బీమ్ని ఎలా ప్రొడ్యూస్ చేస్తున్నారనేది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, when the high power high voltage supply is connected to the CRT, it is a heater. Heater em chestundi, manaki electronic signal ni electronics anitlni kuda baaga heat chese oka complete simple beam type lo straight ga daniki move chestundi electronics anitlni kuda. Ee electronics ila pass avutunappudu manaki em avutundante chudandi ikkada. ఫస్ట్ ఇమీడియట్గా ఏముంటుందని మనకు ఒక క్యాథోడ్ ఉంటుంది. ఈ క్యాథోడ్ ఏం చేస్తుందంటే ఎమిషన్ ఆఫ్ ద సిగ్నల్ ఎలక్ట్రాన్స్, ఈ ఎలక్ట్రానిక్స్ యొక్క ఎమిషన్ని ఇంక్రీజ్ చేస్తుంది. ఎమిషన్ అంటే మీనింగ్ ఏంటి, ఎలక్ట్రానిక్ ఇప్పుడు సిగ్నల్ ఉంది కదండి, ఈ సిగ్నల్ మనకి బ్రైట్నెస్ని, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ డిస్ప్లే బ్రైట్నెస్ ఇంక్రీజ్ చేయాలని డిక్రీజ్ చేయాలన్నా, ఇంటెన్సిటీ డిక్రీజ్ చేయాలని ఇంక్రీజ్ చేయాలన్నా ఇదంతా కూడా మనకు కంట్రోలింగ్ కావాలి. ఈ కంట్రోలింగ్ రావాలంటే ఫస్ట్ సిగ్నల్ స్ట్రెంత్ అనేది ముందు హైలోనే ఎమిషన్లోనే పంపిస్తాం. హై మెషన్లో పంపించిన తర్వాత వెంటనే కంట్రోల్ గ్రిడ్ ఒకటి ఉంటుంది. కంట్రోల్ గ్రిడ్ ఏం చేస్తుందంటే ఆ ఇంటెన్సిటీని ఇమీడియట్గా కంట్రోల్ చేసి రిమైనింగ్ బీమ్ని మనకి ఇక్కడ పాస్ చేస్తుంది. దిస్ బీమ్ ఈజ్ పాస్డ్ త్రూ ద ఫోకసింగ్ యానోడ్స్ ఆర్ ప్రీ ఎగ్జిలరేటింగ్ యానోడ్. ఈ టూ యానోడ్స్ ఏం చేస్తుంటే ఫోకస్ని కంప్లీట్గా ఫోకస్ చేసి, స్ట్రైట్గా ఒక బీమ్ షేప్లో, సింపుల్గా చిన్న బీమ్ షేప్లో కరెక్ట్ పాయింట్ షేప్లో కన్వర్ట్ చేసి ఆ పాయింట్ని మనకి స్క్రీన్ మీదకి పంపిస్తుంది. స్క్రీన్ మీద పంపించిన ఆన్ ది వేలో మనకి టూ డిఫ్లెక్టింగ్ ప్లేట్స్ ఉన్నాయి. అవి ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం, వెర్టికల్ డిఫ్లెక్టింగ్ ప్లేట్స్, హారిజాంటల్ డిఫ్లెక్టింగ్ ప్లేట్స్. సో ఇక్కడ కంప్లీట్గా ఒక చిన్న డాట్ పాయింట్లో రావడం కోసం మనం ఏం చేస్తామంటే, ఇక్కడ ఉన్న స్ట్రెంత్ని ఎలక్ట్రాన్స్ని ఎప్పుడు కూడా ఎలక్ట్రాన్స్ అనేవి కూడా సింపుల్గా స్ట్రైట్ బీమ్లో రావు మనకి. ఎలక్ట్రాన్స్ అనేవి ఎక్కువగా పాస్ అవుతాయి ఇక్కడ. ఈ ఎలక్ట్రాన్స్ అన్ని పాస్ అవుతున్నప్పుడు వాటిని కంట్రోల్ చేసుకొని మనకి సింపుల్గా స్ట్రైట్ బీమ్లో పంపించాలి. పంపించినప్పుడే ఇక్కడ డైరెక్ట్ దారిలోనే మనకి ఏం చేస్తుంది, కంట్రోల్ గ్రిడ్ ఒకటి, యానోడ్స్ ఒకటి, ఇవన్నీ కూడా ఏం చేస్తుంటే కంప్లీట్గా ఫోకస్ చేసుకొని స్ట్రైట్గా పంపిస్తుంటాయి. ఓకేనా? సో హీటర్ ఈజ్ యూజ్డ్ టు ఇంక్రీజ్ ద స్ట్రెంత్ ఆఫ్ ద సిగ్నల్. అంటే ఇప్పుడు దాన్ని ఎలక్ట్రాన్స్ అన్నింటినీ కూడా హీట్ చేసి ఎలక్ట్రాన్స్ని పాస్ చేస్తుంది. ఎలక్ట్రాన్స్ అన్ని కూడా వేస్టేజ్ ఎలక్ట్రాన్స్ అన్ని కూడా ఇక్కడ కంట్రోల్ అయిపోయి, కంట్రోల్ గ్రిడ్ ఉంది కదండి, కంట్రోల్ గ్రిడ్ ఏంటంటే వేస్ట్ ఎలక్ట్రాన్స్ అన్ని కూడా కంట్రోల్ చేసుకొని సమ్ ఒక పాయింట్లో, ఒక చిన్న స్ట్రైట్ లైన్ పాయింట్ ఆఫ్ లో పంపించడం ట్రై చేస్తుంది. దీన్ని ఇంకా ఫోకస్ చేసుకొని ఫోకసింగ్ యానోడ్ ఏం చేస్తుందంటే కంప్లీట్ డిస్ప్లే ఫోకస్ చేస్తుంది. దాని ఇంటెన్సిటీ అంతా కంట్రోల్ చేసేదంతా కూడా కంట్రోల్ గ్రిడ్. ఓకేనా? సో ఈ సిగ్నల్ అంతా కూడా స్క్రీన్ మీద పంపిస్తుంది. సారీ, ఇదంతా కూడా ఎలక్ట్రానిక్ గన్ ఏం చేస్తుంది, అర్థమైంది కదండి కంప్లీట్గానే. సో ఎలక్ట్రానిక్స్ని పంపించడానికి ఇదంతా కూడా ఒక స్ట్రైట్ పాయింట్లో పంపించడానికి యూజ్ అవుతుంది. సో నా కమింగ్ టు ద స్క్రీన్కి వస్తే, స్క్రీన్ ఏంటి ఇక్కడ, ఫ్లోరోసెంట్ స్క్రీన్ ఆర్ ఈ ఫ్లోరోసెంట్ స్క్రీన్లో పాస్పర్ మెటీరియల్ యూజ్ చేస్తాం. పాస్పర్ మెటీరియల్ ఏం చేస్తుంది, మీకు ఈ ఎలక్ట్రానిక్ సిగ్నల్ని విజువల్ సిగ్నల్ కింద కన్వర్ట్ చేస్తుంది. ఆల్రెడీ మీకు చెప్పాను, ఈ స్క్రీన్ అనేది ఏం చేస్తుంది, ఎలక్ట్రానిక్ సిగ్నల్ని, ఇప్పుడు వచ్చిన ఎలక్ట్రానిక్ బీమ్ని మనకు చూపించడం కోసం ఈ పాస్పర్ మెటీరియల్ మీదకి ఎప్పుడైతే పడిందో వెంటనే ఇది హై ఎనర్జీ క్రియేట్ చేసుకొని మనకు డిస్ప్లే అవుతుంది. సో ఈ స్క్రీన్ అనేది ఏంటంటే పాస్పర్ మెటీరియల్ యూజ్ చేస్తాం. ఈ పాస్పర్ మెటీరియల్ ఏం చేస్తుంది, సిగ్నల్ని, ఎలక్ట్రానిక్ సిగ్నల్ని విజువల్ సిగ్నల్ కింద కన్వర్ట్ చేస్తుంది. సో దిస్ ఈస్ ద లుమినస్ స్పాట్. ఈ స్పాట్ ఏంటంటే బీమ్ పడుతున్న స్పాట్. ఇన్ కేస్ ఈ స్పాట్ని మనం ఈ డిఫరెంట్ ప్లేస్ వేరే చేస్తే స్పాట్ కూడా పైకి మూవ్ అవుతుంది.
ఈ స్క్రీన్ చూడండి చిన్న కరువు షేప్లో ఉంది. ఈ కరువు షేప్లో ఉందంటే డిస్ప్లే పెద్దదైతే ఈ డిస్ప్లే అనేది లార్జ్ సైజ్ డిస్ప్లేస్ అయితే కరువు షేప్లో కనిపిస్తుంటే మామూలు చిన్న డిస్ప్లే కాబట్టి ఫ్లాట్గా ఉంటుంది. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి, మనకి ఓల్డ్ టీవీస్ సిఆర్టీ టీవీస్ ఉండేవి, ఓల్డ్ టీవీస్ అన్నీ కూడా డిస్ప్లే ఎలా ఉంటుంది, ఒక చిన్న ఈ షేప్లో కరువు షేప్లో కనిపిస్తుంది. అందులో కూడా మీకు టీవీ ఓల్డ్ టీవీస్ మీరు పెద్దవాళ్ళు ఎవరైనా అడుగుంటే ఇలా స్విచ్ ఆన్ చేయగానే స్టార్టింగ్ టీవీ ఆన్ చేయకుండా చిన్న బీమ్ వస్తుంది, అంటే ఇప్పుడే ఈ బీమ్ వెంటనే ఇక్కడ స్పాట్ అవుతుంది. ఈ బీమ్కి మనకు సిగ్నల్ ఆల్రెడీ కేబుల్ కనెక్ట్ అయ్యి ఉంది కాబట్టి ఆ సిగ్నల్ బేస్ చేసుకొని నాయిస్ రావడం లేదా సిగ్నల్ పెర్ఫెక్ట్గా కనెక్ట్ అయితే సిగ్నల్ ఛానల్లో ఏం ప్రొవైడ్ అవుతుందో అదంతా కూడా ఇక్కడ క్లియర్ కనిపిస్తుంది. సో దిస్ ఈజ్ కంప్లీట్లీ అబౌట్ సిఆర్టీ. ఈ సిఆర్ఓ దిస్ ఈజ్ ద క్యాథోడ్ రే ఆసిలోస్కోప్. దీనిలో ఇన్ కేసు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కంపల్సరీగా మీరు కామెంట్ చేయొచ్చు. కామెంట్ చేస్తే నేను వాటిని మళ్ళీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను ట్రై చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓవరాల్ వ్యూ సిఆర్ఓ, దిస్ ఈజ్ ద ఓవరాల్ సిఆర్ఓ వ్యూ. సో నౌ కమింగ్ టు ద సిలబస్ ఆఫ్ యూనిట్ 4, మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్స్. ఫస్ట్ పార్ట్ క్లాసిఫికేషన్ ఆఫ్ మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్స్. ఆల్రెడీ క్లాసిఫికేషన్ ఎక్స్ప్లెయిన్ చేసాం చూడండి, క్లాసిఫికేషన్ ఆఫ్ మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్స్ వీడియో ఉంటుంది. టార్క్స్, డిఫ్లెక్షన్ టార్క్, కంట్రోల్ టార్క్, డ్యాంపింగ్ టార్క్, దీస్ ఆర్ ద మెయిన్ 3 టార్క్స్. ఇందులో మళ్ళీ చాలా టైప్స్ ఉన్నాయి. ఈ టార్క్స్ ఒక వీడియో ఉంటుంది, అది కూడా చూడండి డౌట్ ఉంటే. అమ్మీటర్, వోల్ట్ మీటర్, వాట్ మీటర్, దీన్ని 2 పార్ట్స్ కింద కన్వర్ట్ చేస్తాను, 2 వీడియోస్ చేస్తానండి. అమ్మీటర్, వోల్ట్ మీటర్ల టైప్స్ మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్, సారీ మూవింగ్ కాయిల్, మూవింగ్ ఎయిర్ ఇన్స్ట్రుమెంట్స్ 2 టైప్స్ ఉన్నాయి. ఈ 2 టైప్స్ వోల్ట్ మీటర్, అమ్మీటర్. వాట్ మీటర్ అంటే కాంబినేషన్ ఆఫ్ 2. సో వాట్ మీటర్ కన్స్ట్రక్షన్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అదొక వీడియో ఉంటుంది చూడండి. నెక్స్ట్ వన్ వర్కింగ్ ఆఫ్ ఎనర్జీ మీటర్, ఇదొక వీడియో ఉంటుంది. నౌ కమింగ్ టు ద లాస్ట్ వన్, కన్స్ట్రక్షన్ ఆఫ్ సిఆర్ఓ, దీన్ని 2 పార్ట్స్ కింద కన్వర్ట్ చేస్తాను. పార్ట్ 1 హాఫ్ పార్ట్, పార్ట్ 2 సెకండ్ పార్ట్. దిస్ కంప్లీట్లీ అబౌట్ యూనిట్ 4. ఏ వీడియోలో ఏ డౌట్ ఉన్నా సార్ కమెంట్ చేయండి, ఐ విల్ డెఫినెట్లీ రిప్లై టు యూ. థ్యాంక్ యూ వెరీ మచ్.